హాయ్ అండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో ఒకేలాంటివి డ్రెస్సెస్ తీసుకున్నామండి మా ఫ్రెండ్స్ మేము. సో అలాగే భోజనం చేయడానికి అయితే బయటకు వస్తామండి. ఆ రోజు మా ప్లాన్ వచ్చేసరికి ఆదివారం పడింది కదా ఫ్రెండ్షిప్ డే, సో శనివారమే మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఆఫ్టర్నూన్కి బయలుదేరిపోయామండి. ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేస్తున్నాము. సో శనివారం పడింది కాబట్టి నో నాన్ వెజ్ అండి, సో ఓన్లీ వెజే తీసుకున్నాం అన్నమాట. సో ఏమంటారు దీన్ని మనము, ఏమంటారు అబ్బా, మీల్స్ అన్నమాట. మీల్స్ అయితే తీసుకున్నాము. సో ప్లేట్ వచ్చేసరికి 130 ఎంతో పడిందండి. సో పర్వాలేదు, భోజనం కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. సో ఏదో రోజు పడితే బాగుండు, శనివారం పడిందండి. లేకపోతే ఏ చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో కుమ్మేసే వాళ్ళము. సో శనివారం పడే అంటే శనివారం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి నో నాన్ వెజ్ అన్నమాట. సో భోజనం చేసిన తర్వాత అలాగా మేము కొండ అయితే వెళ్ళామండి. సో ఇది నేను రెండోసారి రావడం. ఫస్ట్ సారి మా వారు నన్ను తీసుకెళ్లారు, ఫ్యామిలీతో వెళ్ళాము తొట్లకొండ. తర్వాత మా ఫ్రెండ్స్తో ఇదేనండి వెళ్ళడము. మా ఫ్రెండ్స్ అన్నారు ఇక్కడ లొకేషన్ బాగుంటుంది, ఫొటోస్ కట్ట దిగడానికి చాలా బాగుంటుంది, రీల్స్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తొట్లకొండ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో చాలా బాగుందండి, ఇక్కడ అంతా కూడా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. అందరూ కూడా వండుకొని తెచ్చుకొని చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు కూడా వస్తున్నారు. చాలా బాగుంది, ఇంతకు ముందు చూశాను కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు కొంచెం మారిందండి. ఇప్పుడు అంతా కూడా చేంజ్ అయిపోయింది. సో రీల్స్కి చాలా చాలా బాగుంటాయి కదండి, డ్యాన్సులు వేయడానికి, రీల్స్కి, సరదాగా వండుకొని తినడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. మేమైతే ఒక ప్లేస్ దగ్గర ఆగామండి. ఇంకా ఆ ప్లేస్ దగ్గర ఆగి కాసేపు అలా ఫోటోలు దిగి కాసేపు అలా మాట్లాడుకొని సరదాగా అయితే స్పెండ్ చేసాము. మహా అయితే ఇక్కడ మేము 2 అవర్స్ ఉన్నాం అంతేనండి, రీల్స్ చేసుకొని ఫొటోస్ దిగి ఇంకా వెళ్ళిపోయాం అన్నమాట. సో ఇక్కడ లొకేషన్ చూపిస్తున్నాను చూడండి, తొట్లకొండ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనకి బీచ్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అలా కూర్చొని కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ అన్ని థ్యాంక్ యూ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సుని. ఇది మీకు మేము తీసుకురాలేదు మీరు రేపు దగ్గరికి రండి, దగ్గర ఫ్రెండ్షిప్ డే నాడు మా ఫ్రెండ్ వచ్చేసరికి వినాయకుడు బొమ్మ ఇచ్చింది అన్నమాట. సో కీ చైన్ ఇచ్చింది, నేను నా బండికి అనేది పెట్టేసుకున్నాను. సో రెండు వైపులు కూడా మనకి ఈ విధంగా ఉంటుంది మెటల్ మాట ఇది. సో బాగుంది కదా వినాయకుడి బొమ్మ, బాగుంది. ఇప్పుడు ఎలాగో వినాయక చవితి వస్తుంది, చాలా బాగుంది కదా. మా ఫ్రెండ్ అయితే నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చింది. మా ఫ్రెండ్ అంటే మా ముగ్గురికి కూడా ఇలాంటి కీ చైన్స్ ఇచ్చారన్నమాట. సో బ్యాండ్ కట్టి కీ చైన్ అనేది ఇచ్చింది. మీకు నచ్చింది అనేది కామెంట్ చేయండి. నేనైతే నా బండికి పెట్టేసుకున్నాను కూడా, బాగుంది కదా.
ఇక్కడ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ అయితే జరుగుతుందండి. సో ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెడీ అయ్యి చక్కగా అంటే ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది పిల్లలు ఇలాంటివి చెప్పుకుంటుంటారు కదా. సో కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే అందరూ తెలుసుకుంటారని, ఫ్రెండ్షిప్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మేము ఒకరికొకరు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ నాది నా వంతు ఎప్పుడు అయిపోయిందిలేండి, ఇక నేను వీడియో అయితే ఏం తీయలేదు. సో ఇక్కడ అంటే ఇప్పుడు శారీ కట్టుకుంది కదండి, ఆవిడే ఇక్కడ ఫ్రెండ్షిప్ డే చేయడానికి కారణం అన్నమాట. సో అందరినీ కూడా పిలిచి మెసేజ్లు పెట్టి మరీ మరీ రమ్మని చెప్పి ఆవిడ పాప అందరినీ పిలిచారన్నమాట. అందరం కూడా ఒక 30 మంది ఆడవాళ్ళం అయ్యామండి. మా ఇంటి దగ్గరలోనే ఒక 30 మంది వచ్చాము మొత్తం కూడా. సో అందరం కూడా సో కేక్ అనేది ఆర్డర్ ఇచ్చి ఇంకా తర్వాత కొన్ని స్నాక్స్ అనేది తెప్పించారన్నమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తానులేండి. ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారన్నమాట, అంటే మాది ఊరు, మేము ఇక్కడ సెటిల్ అయ్యాము, ఇద్దరు పిల్లలు ఇలాంటివి చెప్తుంటారు కదా. సో అవన్నీ కూడా చెప్తున్నారన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. సో ఇంకా కొన్ని కొన్ని డ్యాన్సులు అయితే జరిగినాయండి. మేము కూడా డ్యాన్సులు వేసాము, బట్ అవి వీడియోస్ అయితే రాలేదండి బాబు. మేము కూడా పెచ్చ డ్యాన్స్ వేస్తామన్నమాట, ఆడవాళ్ళు అందరం కూడా డ్యాన్సులు వేసాము. సో ఆ వీడియోస్ అయితే ఇంకా రాలేదండి, అందుకు నేను ముందే ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను. ఒకవేళ డ్యాన్స్ల వీడియో ఏమైనా వచ్చిందనుకోండి యాడ్ చేస్తానులేండి, డ్యాన్స్ వీడియో. ఓకేనండి. ఇంకా కేక్ అయితే వచ్చేసిందండి, కేక్ అయితే ఆర్డర్ చేశారు. ఇవన్నీ స్పాన్సర్ వచ్చేసరికి రెడ్ శారీ కట్టుకుంది కదండి, ఆవిడేనండి స్పాన్సరు. ఇంకా మేమంటే మమ్మల్ని పిలిచారు పాపం, మాకు అంటే డబ్బులు వేసుకుందామని ప్లానింగ్ అయితే ఏం లేదు, పాప ఆవిడే స్పాన్సర్ మొత్తం కూడా ఆవిడే చూసుకుంది. సో ఇంకా కేక్ అయితే తెప్పించారండి. మరి ఆదివారం రోజు ఈవినింగ్ జరిగిందన్నమాట ఈ చిన్న ఫంక్షన్ లాంటిది. సో అందరం కూడా కేక్ అలాగే కొన్ని కొన్ని స్నాక్స్ అనేది తిన్నాము. సండే రోజు అలా జరిగిందండి మా ఫ్రెండ్షిప్ డే వచ్చరికి. ఇంకా శనివారం రోజు మేము అక్కడ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము, కొన్ని డ్యాన్స్ అయితే చేసామండి. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. రీల్స్ ఇంకా కాపీ రైట్ వస్తుందని నేను యాడ్ చేయలేదు, కట్ చేసాను. సో ఒకేలాంటివి డ్రెస్సెస్ తీసుకున్నామండి, బాగున్నాయా లేదా కామెంట్ చేయండి. సో అలాగే మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్షిప్ డే రోజు. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మేము రీల్స్ చేసుకోవడం కోసం అలా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ అనేది వేసేస్తుందన్నమాట. సో చాలా సరదాగా స్పెండ్ చేసామండి ఫ్రెండ్షిప్ డే రోజు, చాలా హ్యాపీ అనిపించింది. సో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇంకా టాప్ తీసుకున్నాము, రెడ్ టాప్స్ తీసుకున్నాము మేము నలుగురం కూడా. సో లెగిన్స్, చున్నీస్ అవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు, టాప్ ఒకటే తీసుకున్నాము. ఎలా ఉంది టాప్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.